కేసీఆర్ గారి ఆలోచన ఒకటే మన పిల్లలు బాగుండాలి భవిష్యత్ తరం బాగుండాలి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పుట్టియాలి మన రైతు బాగుండాలి మన మహిళలు బాగుండాలి ఈ రాష్ట్రం ప్రగతి బాటన ఏదైతే ప్రయాణం ప్రారంభమైందో ఇంకా వేగంగా ముంగటికి పోవాలి ఇది ఆయన తపన మనమేమో మంచి పనులు చేసుకుంటూ ప్రజల మనసు గెలుచుకోవాలనే ఆలోచనలో మనమున్నాం అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టినా అతిపెద్ద ఫార్మసూటికల్ పార్క్ పెట్టినా భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ పెట్టినా ఏషియా ఖండంలోనే అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ రూపంలో పెట్టినా ఇవన్నీ కూడా మనమేమో మన పిల్లల ఉద్యోగాల కోసం కొలువుల కోసం మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సరిగ్గా ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు వస్తున్నారు రోజొక్కడ వస్తున్నాడు నిన్నగాక మొన్నొక ఆయన మహబూబ్‌నగర్‌కి వచ్చిండు నిన్నొక ఆయన ఇక్కడ వరంగల్‌కి వచ్చి ఏదో వాళ్ళు రాసిచ్చిండు ఈయన చదివిండు పోయిండు ఆయనకేం తెలియదు పాపం వడ్లు తెలియదు ఎడ్లు తెలియదు ఏదో డైలాగులు కొట్టాలి నాలుగు మాట్లాడాలి అవతల వాడాలి ఇక ఆయన గురించి నేను మళ్ళీ మాట్లాడతా వరంగల్‌లో కానీ పర్కాల సోదరులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే చాలా మంది వస్తారు చాలా మాటలు మాట్లాడతారు కానీ పనిమంతుడైన ఎమ్మెల్యే మీకున్నాడు చల్లా ధర్మారెడ్డి గారి రూపంలో మీకు ఒక అద్భుతమైన నాయకుడు ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో పరకాల్లోని గ్రామాలు బాగుపడుతున్నాయి ఆయన ఆధ్వర్యంలో పరకాల్లోని మరి పట్టణంలోని బస్తీలు బాగుపడుతున్నాయి వారు ఇప్పుడే కోరినారు అన్న మాకు మీరు టఫిడ్కో నిధులు ఇచ్చినారు 25 కోట్లు మిగతాయి కూడా మంజూరు చేయమన్నారు తప్పకుండా రేపు ఎల్లుండో మిగతా కార్యక్రమాలకు టెండర్ పిలిచి పరకాల పట్టణంలోని ఆ ఇచ్చిన 25 కోట్లతో పాటు అవసరమైతే ఇంకో 10 కోట్లు అదనంగా ఇచ్చి అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మున్సిపల్ మంత్రిగా నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు మాకు అదనంగా అవసరమైతే పక్కకు పాలకృతికి ఇయ్యకపోయినా పర్వాలేదు మాకు ఇవ్వమని చెప్పింది ఆయన మంత్రి గారు ఓర్చుకునైనా మాకు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి గారితో తప్పకుండా మాట్లాడి పరకాల కోసం ప్రత్యేకంగా కొన్ని ఇండ్లు కొంత దళిత బంధు కార్యక్రమాన్ని కూడా అదనంగా ఇప్పించే ప్రయత్నం కూడా తప్పకుండా చేసుకుందాం ఈ మాత్రమే కాదు పరకాల నియోజకవర్గంలో మరి మీకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి అందులో భాగంగా ఈ పార్కుకు 1300 ఎకరాలు ఎవరెవరైతే రైతులు కష్టమైన నష్టమైన ఓర్చుకొని ఇబ్బందైనా తట్టుకొని ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళందరికీ నేను పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నా ఎందుకంటే చిన్న త్యాగం కాదు ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతులు వాళ్ళ త్యాగం వెలగట్టలేని త్యాగం వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువనే అది ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు టెక్స్టైల్ పార్క్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు వాళ్లకు మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు ఎందుకంటే కొంతమంది నష్టపోతే చాలా మందికి లాభం జరుగుతుందనే ఆలోచనతో ఒక పెద్ద మనసు చేసుకొని వారు ఇవాళ భూములు ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు అయితే ఉన్నాయి వారికి కొన్ని ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పి ధర్మారెడ్డి గారు చెప్పినారు 100 గజాల చొప్పున దాన్ని కూడా వెంటనే లేఅవుట్ కంప్లీట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడతామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా దీంతో పాటు వరంగల్ జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ఇప్పుడు కొత్తగా అయిన భూపాలపల్లి కానీ ములుగు కానీ అదేవిధంగా జనగామ కానీ అదేవిధంగా మహబూబాబాద్ కానీ వరంగల్ హనుమకొండ జిల్లాలు కానీ ఈ అన్ని జిల్లాల్లో కూడా పారిశ్రామికీకరణ జరగాలని ఆహార శుద్ధి పరిశ్రమలు రావాలని పల్లెలు పట్టణాలు బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కంటా ఉన్నారో ఆ క్రమంలోనే బ్రహ్మాండంగా ఈరోజు అటు గిరిజన శాఖ మంత్రివర్యులైనా ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులైనా నేనైనా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమిష్టిగా కష్టపడుతూ మీకోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం రాజకీయంగా వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు ఏదోరా వచ్చి ఏమేమో మాట్లాడిపోతారు దయచేసి నేను కార్యకర్తలు మా నాయకులందరికీ కూడా చేసే విజ్ఞప్తి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెత్తి ఖరాబ్ చేసుకునే అవసరం లేదు మనం చేసిన పనులు చెప్తే చాలు ప్రతి గ్రామంలో మన అభివృద్ధి ఈరోజు కనబడుతున్నది ఎక్కడ పోయినా కనబడుతున్నది ప్రతి గ్రామంలో ఈరోజు ఇంటింటికి నల్లా వచ్చింది ఆ నల్లాల్లో వచ్చే ప్రతి నీటి బొట్టులో మా ఆడబిడ్డలకు కేసీఆర్ గారి రూపం కనబడతా ఉన్నది ప్రతి మిషన్ కాకతీయ చెరువులో బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ గారి రూపం కనబడతా ఉన్నది కరెంటు తీగల్లో వస్తున్న ఆ కరెంటులో ఇదివరకు ఎంత సంక్షోభం ఉండేనో ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు ప్రతి రైతన్న కేసీఆర్ గారినే చూసుకుంటా ఉన్నాడు రైతు బంధు రూపంలో కేసీఆర్ గారు ఇస్తున్న సాయం భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాయం దానివల్ల ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ గారే ఉన్నారు ప్రతి ఊళ్ళో ఒక వైకుంఠ ధామం ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డు ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం ప్రతి ఊళ్ళో ఒక ట్యాంకరు ట్రాక్టరు అవన్నిటి వల్లనే ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖకు భారతదేశంలో ఉత్తమమైన గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే
తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే అనివార్యంగా ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. బెస్ట్ పట్టణాలు ఎక్కడ ఉన్నాయంటే 10-12 అవార్డులు ఇయ్యక తప్పని పరిస్థితి వస్తున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు తెలంగాణ ప్రభుత్వంలో. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, విమర్శ కోసం విమర్శ చేస్తారు, నోటికొచ్చినట్టు ఓర్తారు పోతారు. కానీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడన్నా మనకంటే మెరుగైన పరిస్థితి ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అందుకే అవార్డులు వస్తలేవు, అందుకే వాళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి కూడా లేదు. మనం నెత్తి ఖరాబ్ చేసుకునే పరిస్థితి లేదు, బాధ లేదు. వస్తారు, మాట్లాడతారు, పోతారు. మంచిగా హైదరాబాద్లో దమ్ బిర్యానీ తింటారు, అవతల పడతారు. వీళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఆ వచ్చిపోయేటోళ్ళతో ఊదు కాలేది, పీరు లేవది. ఇటువంటి డైలాగులు మస్తు కొట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో కూడా మస్తు మంది వచ్చిండ్రు, మస్తు మాట్లాడిండ్రు. కానీ ఒకే ఒక్కడు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే ఈరోజు మాట్లాడే నాయకులకు పదవులు ఉండేదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీపీసీసీ, టీబీజేపీ, అసలు టీపీసీసీ టీబీజేపీ అనేది ఎక్కడికెళ్ళి ఉట్టింది? టీఆర్ఎస్ అనేది లేకపోతే, కేసీఆర్ గారు లేకపోతే, తెలంగాణ రాకపోతే వీళ్ళకు పదవులు వచ్చేదా? వీళ్ళ మొరుగుడు ఈరోజు మనం వినే బాధ ఉండేదా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు. రైతుల దగ్గరికి పోదాం, రైతు వేదికల్లో కూర్చుందాం, అక్కడ చర్చ పెడదాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ రైతుల అవస్థ ఎట్లున్నది? అక్కడ రైతు బంధు ఉందా? అక్కడ రైతు బీమా ఉందా? అక్కడ ఎరువులు విత్తనాలు టైంకి వస్తున్నాయా? రైతు వేదికలు ఉన్నాయా? అక్కడ రైతుల దుస్థితి ఎట్లా ఉన్నదో మన రైతన్నలకు చెప్దాం, అవసరమైతే వీడియోలు చూపెడదాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎట్లా ఉన్నదో ఆలోచించమని చెప్దాం. ఇంకా చేయాల్సిన పని ఉన్నది, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బ్రహ్మాండంగా మనం ఉన్నామన్న మాట ప్రతి రైతు బిడ్డకు రైతన్నకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన ఆడబిడ్డల దగ్గర పోదాం, చెప్దాం, వాళ్ళకు గుర్తు చేద్దాం. ఎన్ని మాటలు చెప్పిన వీళ్ళు మోడీ గారు, సిలిండర్ ధర ఆనాడు 400 ఉంటేనే లబోదిబో అన్నాడు. 400 రూపాయలున్న సిలిండర్ ధర, సిలిండర్కు దండం పెట్టుకుని నాకు ఓటేయమని చెప్పిండు ఆనాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. మరి ఈ రోజుకి ఈరోజు ఉదయం 50 రూపాయలు మళ్ళీ పెంచిండు సిలిండర్ ధర, 1050 రూపాయలు అంది సిలిండర్ ధర. మరి దీనికి ఎవడు కారణం అంటే సమాధానం చెప్పాడు. పప్పు ఉప్పు అన్ని పిరమైనవి, ఆ దాని గురించి మాట్లాడమంటే చేత కాదు. మాట్లాడితే ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టి మరల్చాలి. ప్రజలను అనవసర విషయాలకు తీసుకుపోయి అవసరమైన విషయాలు, కడుపు నింపే విషయాల విషయం మాట్లాడొద్దు అనేదే వాళ్ళ ఎజెండా. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మనం చేసిన పని చెప్దాం, చేయబోయేది చెప్దాం. భవిష్యత్తు కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే బ్రహ్మాండంగా ఉంటుందనే మాట ప్రతి తెలంగాణ బిడ్డకు చెప్పి వారి మనసు గెలుచుకొని మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు గెలిపించే దిశగా అందరం కూడా నడుం బిగించి ముందుకు పోదాం. మీ ధర్మారెడ్డి గారి నాయకత్వంలో పరకాలలో పోయినసారి ఎంత వచ్చింది మెజారిటీ నీకు? పోయినసారి 47,000 వచ్చిందట, ఈసారి ఎంత ఇస్తారు? మరి ఎంత? 1,00,000 అంటోలు శైలా ఒకటి రూపాయి పక్కనా? రైట్గా బేఫికర్ పోతున్నాను. జై తెలంగాణ.